మాచర్ల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్ఐ సింగయ్య దేశభక్తి నాయకుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎస్ఐ సింగయ్య మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తులను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవాల వేడుకలను జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మనం 67వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనకి ఈ స్వాతంత్రం రావటానికి కానీ, ఈ రాజ్యాంగము రాసుకోవటానికి కానీ మన పూర్వీకులు మన దేశం కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ త్యాగాలు మనం స్మరించుకోవాలి. వాళ్ళు పడ్డ కష్టానికి మనము మన దేశం సరైన మార్గంలో వెళ్ళాలని, తర్వాత భావితరాలకు మంచి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఎంతోమంది మనకు ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేయటం మన స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం కానీ మన పరిపాలన కానీ ఒక క్రమమైన పద్ధతిలో ఉండటానికి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మనం ఈ రోజున రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనం మన డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రజలకి మనము చట్టబద్ధముగా ఏమైనా ఉంటుందో చట్ట ప్రకారం మనము ప్రజలకు ఎల్లవేళలా సేవ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా మనము మన యొక్క సేవను ప్రజలకు దగ్గరగా తీసుకొని పోవాలి. అదేవిధంగా మనమందరం కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి మన డిపార్ట్మెంట్ తరపున. కాబట్టి ఈరోజు మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనము ఒకసారి మన ఎవరైతే మనము ఈ విధంగా ఈరోజు ఇంత ఆనందంగా ఉంటున్నాము, మనం స్వేచ్ఛగా ఉంటున్నాము అంటే దానికి కారకులైన వారిని మనం ఈరోజు స్మరించుకొని వాళ్ళ యొక్క కృషిని కొనయాడి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడిచే విధంగా ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.